అండి అందరికీ నమస్కారం, వెల్కమ్ టు లైఫ్ స్కిల్స్ బై రాగచంద్రిక. ఈ రోజు చెప్పుకోండి చూద్దామా అనగానే ఏవో క్వశ్చన్స్ ఉంటాయి అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటారు. ఎస్, క్వశ్చన్స్ ఉన్నాయి. అయితే క్వశ్చన్స్ అడిగే ముందు ఎవరైతే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి, సో దట్ ఎవ్రీ లేటెస్ట్ వీడియో అప్డేట్ మీ వరకు వస్తుంది. సో మన క్వశ్చన్ లో వెళ్ళిపోదాము. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, అంటే ఫస్ట్ త్రీ క్వశ్చన్స్ నా వీడియోస్కి సంబంధించిన ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఫన్నీ క్వశ్చన్ ఉంటుంది. ఫిఫ్త్ వెన్ ఏమో లాజికల్ బేస్డ్ ఉంటుంది. అండ్ సిక్స్త్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ అవర్ తెలుగు భాష ప్రావీణ్యం. మనకి తెలుగు ఎంత బాగా వచ్చో దాని గురించి సిక్స్త్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, నేను రీసెంట్గా దివాళీ వ్లాగ్ ఒకటి చేశాను. అందులో నేను మట్టి ప్రమిదల దీపాలు ఎన్ని చూపించాను. దీపం అంటే మట్టి దీపంలో ప్రమిద కింద ప్రమిద ఉంది కదా అని రెండు కౌంట్ చేయక్కర్లేదు. మట్టి ప్రమిదల దీపాలు మాత్రం ఎన్ని చూపించానో చెప్తే సరిపోతుంది. సో అది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, రీసెంట్గా నేను ఒక ఇమ్యూనిటీ బూస్టర్ పౌడర్ చెప్పాను. అందులో ఉండే ఇంగ్రీడియంట్స్ ఎన్ని, అవి ఏవి? ఇది సెకండ్ క్వశ్చన్. అండ్ థర్డ్ క్వశ్చన్ ఏమో, నా ఛానల్ ట్రైలర్లో ఎన్ని థంబ్నైల్స్ చూపించాను. నా ఛానల్ ట్రైలర్లో ఎన్ని థంబ్నైల్స్, ఆ వీడియోలో ఎన్ని థంబ్నైల్స్ వచ్చాయో అవి కౌంట్ చేసి నాకు చెప్పాలి. సో ఈ మూడు కూడాను నా ఛానల్కి సంబంధించినవి. నెక్స్ట్ ఫన్నీ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి వీలైనంత ఫన్నీగా ఆన్సర్ చేయండి. సో దీనికి ఈ క్వశ్చన్ ఏంటి అంటే, పెళ్ళిళ్ళలో అరిటాకులు మామిడాకులు ఎందుకు కడతారు? సో పెళ్ళిళ్ళలో అరిటాకులు మామిడాకులు ఎందుకు కడతారో ఫన్నీగా ఆన్సర్ చేయండి. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి లాజికల్ క్వశ్చన్ అండి. నేను చెప్తున్నాను 12లో హాఫ్ వాల్యూ 7, 12లో హాఫ్ 7 అని చెప్తున్నాను, అది ఎలాగో మీరు చెప్పాలి. సో లాజికల్గా ఆలోచించి దానికి ఆన్సర్ నాకు చెప్పాలి. సో 12లో హాఫ్ 7 ఎలాగో చెప్పాలి. నెక్స్ట్ లాస్ట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ట్రైన్ సిగ్నల్ని తెలుగులో ఏమంటారు? ట్రైన్ సిగ్నల్ని తెలుగులో ఏమంటారు? ఇవన్నీ మీ సిక్స్ క్వశ్చన్స్. సో ఆర్డర్లో వన్ ఆఫ్టర్ ది అదర్ 1, 2, 3, 4, 5, 6 అని సీరియల్ నెంబర్లో నాకు ఆన్సర్ చేయండి. చూద్దాము ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేస్తారు, ఎంతమంది ఎంత ఫన్నీగా ఆ ఫన్నీ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారు చూద్దాము. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ కొత్త సెట్ ఆఫ్ క్వశ్చన్స్తో వచ్చేస్తాను. అండ్ ఈ క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ని కూడా ఆ రోజు రివీల్ చేస్తాను. అండ్ ఎంతమంది కరెక్ట్గా చెప్పారు అనేది కూడా నేను చెప్తాను. అండ్ ఫన్నీయెస్ట్ ఆన్సర్స్ని కొన్నింటిని సెలెక్ట్ చేసి డెఫినెట్గా ఆ రోజు నేను చదువుతానమాట. సో ఈ రోజు 22nd నవంబర్ 2020. సో నెక్స్ట్ వీక్ 29th నవంబర్ 2020 ఆన్సర్స్ రివీల్ చేసి మళ్ళీ నెక్స్ట్ కొత్త సెట్ ఆఫ్ క్వశ్చన్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.